స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ట్రీట్మెంట్ అంటే మీరు అన్న ప్రకారం 3-4 వీక్స్ చేసి ఆగిన తర్వాత కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో కానివ్వండి ఎక్సర్సైజెస్ ఇలాంటి వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రెగ్యులర్గా ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు కూడాను ఇది ట్రీట్మెంట్ అనే పేషెంట్ అనే కాదు, దిస్ అప్లైస్ టు ఎనీవన్. ఓకే, ఎస్పెషలీ కెమోథెరపీ జరుగుతున్నప్పుడు ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కెమోథెరపీ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనకు మామూలుగా ఒక ఫ్లూ వస్తే ఒక రోజులో ఉండి వెళ్ళిపోతుంది, ఈ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ సఫరింగ్ ఉంటుంది. అందుకనేసి సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే బయట నుంచి తెచ్చినవి, ఎందుకంటే ఎప్పుడు వండింటారు, ఎక్కువ మైక్రోవేవ్లో పెట్టుకోవటము, రీహీట్ చేసుకోవటం, తినటం, అలా కాకుండా ఫ్రెష్గా ఏ పూట ఆ పూట వండుకొని తినుకుంటూ హెల్దీగా తింటే కనుక అంతకుమించి వేరేదేముండదు. కారము మసాలా ఒకటి తగ్గించమని చెప్తాము, ఎందుకంటే ఆల్రెడీ మనకు టాక్సిన్స్ ఎక్కువ ఉండింటాయి ఈ టైంలో. ఆ టైంలో ఇవి కూడా చేస్తే అంటే ఎక్కువ తింటే కనుక మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి, వామిటింగ్స్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి తగ్గించాలి అని చెప్తాం. ఆ తర్వాత లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. చాలామందికి అదొక పెద్ద అపోహ ఏముంటుంది అంటే మజ్జిగ తాగకూడదు అనేసి. మజ్జిగ అనేది అది చాలా హెల్దీ, ఎందుకంటే దీంట్లో మీకు కావాల్సినన్ని ఎలక్ట్రోలైట్స్ వస్తాయి, తర్వాత హైడ్రేషన్ ఇది అవుతుంది, తర్వాత మంచి బ్యాసిల్లస్ ఉంటుంది, లాక్టోబాసిల్లస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఇంతకంటే హెల్దీ ఇంకొకటి ఉండదు. ఓకే, కోకోనట్ వాటర్ అందరూ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఓకే, ఒక్కొక్క కోకోనట్ అంటే 4 రూపాయలు పెట్టాలి, ఒక్కొక్క పూటకి సరిపోదు అది. ఓకే, మినిమం 3-4 కోకోనట్స్ తాగాలి. అదే నీకు ఒక మజ్జిగ తాగితే కనుక నీకు రోజంతా కూడా నువ్వు పెట్టుకున్నా 20 రూపాయలు అయిపోతుంది. ఓకే, సో ఎక్కువ లిక్విడ్స్ మనకు ఓన్లీ వాటర్ తాగమంటే కష్టం, తాగాలంటే చాలా కష్టం. ఫ్రూట్ జ్యూసెస్ అంటే అందరూ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. సింపుల్గా మజ్జిగ కానీ వాటర్ కానీ ఇట్లాంటివి ఇవన్నీ కూడాను తాగుతూ ఉంటే కనుక, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకు చాలా మటుకు కూడాను ఈ అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ లేకపోతే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెవీ ఎక్సర్సైజెస్ చేయొద్దని చెప్తాం. ఓకే, వెయిట్ లిఫ్టింగ్స్, జిమ్, ఇవన్నీ సింపుల్ ఈవినింగ్ వాక్ కానీ మార్నింగ్ వాక్ కానీ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే ఆమ్ ఒక్కో స్టేజ్లో పై వరకు వెళ్ళదు, కంప్లీట్గా వెళ్ళదు అనమాట. ఎందుకు అని అంటే యాక్సిలర్ డిసెక్షన్ చేయటం వల్ల, ఇక్కడ సర్జరీ అవ్వటం వల్ల కొంత రెస్ట్రిక్షన్స్ వస్తాయన్నమాట ఆమ్ మూమెంట్స్. సో ఇలాంటప్పుడు ఏంటి అని అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలని చెప్తూ ఉంటాం. సో ఎవ్రీ 10 మినిట్స్, అంటే కొంతమంది ఎక్సర్సైజ్ అని అంటే రోజుకి ఒకసారి చేసేసి వదిలేస్తారు, హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి కంప్లీట్గా ఆర్మ్స్ తిప్పుతూ ఉండాలి. ఇంకొకటి, చాలామంది అసలు లెఫ్ట్ ఈ హ్యాండ్కి సర్జరీ అయింది, ఇట్ సైడ్ సర్జరీ అయిందంటే అటు పైపు హ్యాండ్ వాడడమే మానేస్తారు. సింపుల్ వాటర్ కూడా ఆపోజిట్ హ్యాండ్ తోటి వాడతారు, కానీ ఇది ఎందుకు అని అంటే ఈ చేతితో బరువులు చేయకూడదు. హెవీ లిఫ్ట్స్ చేయొద్దని చెప్తాను, కానీ రొటీన్గా వాడాలి. ఏది కూడాను వాడకపోతే యూజ్ అండ్ డిస్యూజ్ లాగా అయిపోతుంది. అది ఇంకా అసలు ఆ చెయ్యి ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది. అసలు లాస్ట్కి వచ్చేసరికి ఒక పెన్ కానీ లేకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్ కానీ ప్రాబ్లం అవుతుంది. సో రెగ్యులర్గా మీరు రొటీన్ గా చేసుకునే యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సో దీనివల్ల హ్యాండ్ మూమెంట్స్ అన్ని కూడాను మెయింటైన్ అవుతాయి. మనకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ ఈ లింఫెడిమా ఇట్లా ఆమ్ ఇట్లా వాచిపోవడం ఇట్లాంటివన్నీ కూడాను బాగా తగ్గుతాయి అన్నమాట. సో ఇదొకటి, రెగ్యులర్గా వాక్ చేయమనేసి చెప్తాం. అయితే కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు బ్రెయిన్ మెట్స్ అట్లా వచ్చిన పేషెంట్స్ని అయితే కనుక మేము వాకింగ్, ఎందుకంటే అన్అటెండెడ్గా వెళ్ళకూడదు వాళ్ళు. ఓకే, ఎప్పుడు ఏ ప్రాబ్లం అవుతుంది, కానీ రొటీన్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడాను హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మీ ఇంకా నా దగ్గరకు వచ్చే రేడియేషన్ పేషెంట్స్, నాకు అంటే నేను వర్క్ చేసేది ఒక ఐటీ సైడ్ వైపు ఉన్నాను కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ చెప్తాను, మార్నింగ్ 9:00 లోపల వస్తున్నారు, అందరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. సో వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రీట్మెంట్ అవుతుంది, ఇది ఇబ్బంది అవుతుంది, మీకు మరీ సిక్ అనిపించినప్పుడు సిక్ లీవ్ తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, నష్టం లేదు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో జరిగే ట్రీట్మెంట్స్ యూజువల్గా మీ రొటీన్ డే టు లైఫ్ కానీ మీ వర్క్ని కానీ అసలు హ్యాంపర్ చేసే పరిస్థితే లేదు. మీ రొటీన్గా చేసుకునే వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత డెస్క్ మీదనే వర్క్ చేసే వాళ్ళందరూ కూడాను అట్లీస్ట్ 1/2 అవర్కు 1 అవర్కు ఒకసారి ఒక బ్రేక్ తీసుకొని ఒక రౌండ్ అలాగా వేసుకొని వచ్చి కూర్చుంటే కనుక అది మీకు చాలా మటుకు కూడాను ఇది అంటే సెడెంటరీ లైఫ్ని అవాయిడ్ చేసి బెటర్గా అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి వచ్చాము, ఇంకెందుకు మాకు అవసరం అనేది కాదు. కంటిన్యూస్గా అంతసేపు కూర్చుంటే కనుక మనకు ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూ వస్తుంది.
అందుకనేసి రెగ్యులర్గా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఒక బ్రేక్ తీసుకొని ఒక చిన్న వాక్, ఎక్కువ దూరం కూడా వెళ్ళినా ఒక చిన్న వాక్ అలా చేసుకొని ఫాస్ట్గా బ్రిస్క్ వాక్ అంట, ఆ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని మీ రొటీన్ యాక్టివిటీస్ మీరు చూసుకోవచ్చు. సో అంటే హెవీ ఎక్సర్సైజ్.